ఈ టాపిక్లో మనం ఉద్వేగ ప్రజ్ఞ గురించి ఒకసారి మనం ఆలోచించేద్దాం. ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ప్రాచీన కాలం నుంచి ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి భావన మనకు దాదాపుగా కనపడదు, ఎక్కడా కనపడదు. కానీ ఆధునిక కాలంలో ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ పర్సనల్ లైఫ్లో చాలా బిజీగా మారిపోవడం వల్ల తమలో ఉండేటటువంటి సమయాన్ని ఇంకా ఎక్కువ పనులు చేయాలనేటటువంటి ఆతృత వల్ల, సమయం ఉన్న సమయాన్ని పూర్తిగా ఉపయోగించాలి అనేటటువంటి ఒక తపన వల్ల, పనిని ఒత్తిడిని పెంచుకోవడం వల్ల తమలో ఉద్వేగాలను ఎవరు కూడా సక్రమంగా ఉపయోగించుకోవడం లేదు అనేటువంటిది ఇప్పుడు మనకు కనిపించేటటువంటి ఆధునిక భావన. ఈ ఆధునిక భావన వల్ల వ్యక్తి తనలో ఉండేటటువంటి ఉద్వేగాలను ఏ రకంగా సక్రమంగా ఉపయోగిస్తున్నాడా లేదా అనేటటువంటి అంశం పైన చాలా పరిశోధనలు జరిగాయి. ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి భావన గురించి ఒకసారి మనం కానీ పరిశీలన చేసినట్లయితే, వ్యక్తికి సాధారణంగా రెండు రకాలైనటువంటి ముఖ్యమైన అంశాలు ఎదురుపడతా ఉంటాయి. అందులో దీంట్లో మనం గమనించాల్సింది ఏమంటే, వ్యక్తికి ఎదురయ్యేటటువంటి అంటే తనలో ఎదురయ్యేటటువంటి లేదా తనలో పుట్టేటటువంటి ఉద్వేగాలను సక్రమంగా నిర్వహించడం అనేటువంటిది ఒక ముఖ్యమైన విషయం. రెండవది, ఇతరులను అర్థం చేసుకుని ఇతరుల యొక్క ఉద్వేగాలను అర్థం చేసుకుని వారికి అనుకూలంగా మనం ప్రవర్తించడము లేదా వాళ్ళ ఉద్వేగాలకు అనుకూలమైనటువంటి ప్రతిస్పందనలు కల్పించడం కూడా ఇందులో భాగంగానే మనం గమనించాల్సి ఉంటుంది. మరి ఉద్వేగాత్మకమైనటువంటి ప్రజ్ఞ గురించి ఒక శాస్త్రీయమైనటువంటి మాటలు మనం కానీ చూస్తే, ఈ ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటిది 1985వ సంవత్సరంలో వెయిన్ లియోన్ పెయిన్ అనేటటువంటి శాస్త్రవేత్త, వెయిన్ లియోన్ పెయిన్ ఎప్పుడు 1985లో వెయిన్ లియోన్ పెయిన్ అనేటువంటి శాస్త్రవేత్త ఏ స్టడీ ఆఫ్ ఎమోషన్స్ టు డెవలప్ ద ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటటువంటి ఒక పిహెచ్డి థీసిస్ని తయారు చేశాడు. ఆ థీసిస్లో ఈ ప్రస్తావన మొదటిసారిగా ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటటువంటి ప్రస్తావన జరిగినది. ఆ తర్వాత 1991లో ఒక ఇద్దరు పరిశోధక విద్యార్థులు కలిసి మొదటిసారిగా తాము ప్రచురించినటువంటి ఒక ఆర్టికల్కు ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి ఒక పేరుని పెట్టారు. ఎవరంటే పీటర్ సలోవే, జాన్ మేయర్. గుర్తుపెట్టుకోండి, పీటర్ సలోవే, జాన్ మేయర్ అనేటువంటి శాస్త్రవేత్తలు 1991లో తాము రాసినటువంటి వ్యాసానికి మొదటిసారిగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే పేరు పెట్టడం మనం గమనిస్తాం. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత 1995వ సంవత్సరంలో ఉద్వేగాలపైన అనేక రకాలైనటువంటి పరిశోధనలు చేసినటువంటి అమెరికాకు చెందినటువంటి డేనియల్ గోల్మెన్ అనేటటువంటి శాస్త్రవేత్త ఉద్వేగాలపైన ఒక శాస్త్రీయమైన పరిశోధన చేశాడు. సాధారణ ప్రజ్ఞకు ఉద్వేగాత్మక ప్రజ్ఞకు మధ్య ఉండేటటువంటి తేడాలను వివరిస్తూ శాస్త్రీయమైనటువంటి ఉద్వేగాత్మక ప్రజ్ఞను శాస్త్రీయత తీసుకునేటువంటి ఒక శాస్త్రబద్ధమైనటువంటి ఒక గ్రంథాన్ని రాశాడు. ఆ గ్రంథమే ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మేటర్ మోర్ దెన్ ఐక్యూ. ఏ గ్రంథం అది? ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వై ఇట్ కెన్ మేటర్ మోర్ దెన్ ఐక్యూ అన్నాడు. ఒకసారి గమనించండి, ఉద్వేగాత్మక ప్రజ్ఞ అనేటువంటిది ఈ ప్రజ్ఞ సాధారణ ప్రజ్ఞ కన్నా ఎందుకు ఎక్కువ కాదు అంటే, సాధారణ ప్రజ్ఞ కన్నా ఉద్వేగాత్మక ప్రజ్ఞ నిత్య జీవితానికి ఉపయోగపడేటటువంటి గొప్ప ప్రజ్ఞ అనేటటువంటి అంశాన్ని ఈయన ఇందులో మనకు ప్రస్తావన చేయడం జరిగింది. ఉద్వేగాత్మక ప్రజ్ఞను శాస్త్రబద్ధంగా దాన్ని వివరించడానికి, అందులో ఉండేటటువంటి ముఖ్యమైనటువంటి భావనలు వివరించడానికి కొంతమంది శాస్త్రవేత్తలు వారి అభిప్రాయాన్ని కొన్ని నమూనాలుగా విభజించడం అనేది మనం గమనించవచ్చు. అందులో ఉండేటటువంటి నమూనాలను ఒకసారి మనం కానీ గమనించామంటే, మొదటిది సామర్థ్యాధార ఉద్వేగ ప్రకటన నమూనా. అంటే ఈ ఉద్వేగ ప్రకటన నమూనాల్లో మొదటిది మనం కానీ చూస్తే ఎబిలిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మోడల్ గా మనం చెప్పొచ్చు. సామర్థ్య ఉద్వేగ ప్రజ్ఞ నమూనా చెప్తాం. అంటే
సామర్థ్యాలను ఉద్వేగ ప్రజ్ఞకు ఉపయోగించుకునేటటువంటి విధానాల గురించి ఇందులో ప్రస్తావన జరిగింది. ఈ నమూనాను సామర్థ్య ఉద్వేగ ప్రజ్ఞ అనేటటువంటి నమూనాను ఉపయోగించినటువంటి అంటే రూపొందించినటువంటి శాస్త్రవేత్తలు ఎవరంటే పీటర్ సలోవే జాన్ మేయర్ అనేటటువంటి వారు నాలుగు పద్ధతుల ద్వారా దాన్ని ప్రకటించేస్తాడు. ఒకటి, ఉద్వేగాలను గ్రహించడం అనేటువంటి ఒక ప్రక్రియ. రెండోది, ఉద్వేగాలను ఉపయోగించడము. మూడోది, ఉద్వేగాలను అవగాహన చేసుకోవడము. నాలుగోది, ఉద్వేగాలను నిర్వహించడము. ఇక్కడ ఏమీ లేదు. ఒక వ్యక్తికి ఉద్వేగాలు అనేటువంటివి పరిస్థితులకు అనుకూలంగానే వస్తాయి. వ్యక్తికి ఉద్వేగాలు అనేటువంటి అనుభవము ఒకేసారిగా రాదు. ఈ అనుభవాలు ఎలా ఏర్పడతాయంటే యాదృచ్ఛికంగా మనకు ఉన్నట్లుగా ఉండి ఒక ఉద్వేగము, ఒక పరిస్థితి ఎదురవడము, ఆ పరిస్థితిని మనం అనుభవించడము, ఆ పరిస్థితిలో వచ్చినటువంటి లోటుపాట్లని మనం అవగాహన చేసుకోవడము, ఆ తర్వాత భవిష్యత్తుకి ఆ ఉద్వేగాన్ని మళ్ళీ మనము ఉపయోగించుకోవడం అనేటువంటిది నాలుగు విషయాలు మన నిత్య జీవితంలో ఖచ్చితంగా జరుగుతాయి. ఉద్వేగాలను గ్రహించడం. సాధారణంగా ప్రతి వ్యక్తికి కొన్ని ఉద్వేగాలు వస్తాయి. పరిస్థితులకు అనుకూలంగా మనకు కొన్ని ఉద్వేగాలు మనకు ఎదురవుతాయి. ఆ ఉద్వేగాలను మనం స్వీకరించాలి. ఖచ్చితంగా ఇది మనం చెప్పినా చెప్పకపోయినా ఇది సాదృశ్యంగా జరిగిపోతుంది. స్వీకరించినటువంటి ఉద్వేగాలను మనకు మనం ఏం చేస్తామంటే అనుభవం ఉన్నా అనుభవం లేకపోయినా దాన్ని మనం గ్రహించేస్తాం, ఉపయోగించుకునేస్తాం, మనకు మనమే ఉపయోగించుకుంటాం. ఇప్పుడు ఎప్పుడైతే ఉద్వేగాన్ని ఉపయోగించుకున్నావో కొద్ది రోజుల తర్వాత ఆ ఉద్వేగాన్ని నువ్వు ఉపయోగించుకున్నటువంటి పర్యాసనాన్ని నువ్వు ఏర్పడే పరిస్థితులను బట్టి అవగాహన చేసుకుంటావు. అంటే ఆ రోజు ఇలా జరుగుండాల్సిందేమో, ఆ రోజు ఇలా జరగకుండా ఉండాల్సిందేమో, ఆ రోజు పరిస్థితి ఇలా ఉంటే నాకు అనుకూలంగా ఉందేమో అనేటటువంటి పరిస్థితి మనం చెప్తుంటాం. ఆ తర్వాత వీటిని అవగాహన చేసుకున్న తర్వాత భవిష్యత్తులో ఎదురయ్యేటటువంటి ప్రతి పరిస్థితిని కూడా మనం మనకు అనుకూలంగా చక్కగా నిర్వహించుకోవడం జరుగుతుంది అని సామర్థ్య ఆధారంలో ఉండేటువంటి సామర్థ్య ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనా తెలియజేస్తుంది. ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనా, లక్షణాంశ ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనా. ఈ లక్షణాంశ ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనాని కాన్స్టాంటినోస్ వాసిలి పెట్రైడ్స్ అనేటువంటి కాన్స్టాంటినోస్ వాసిలి పెట్రైడ్స్ అనేటటువంటి శాస్త్రవేత్త దీని గురించి ఒక ప్రస్తావన చేశారు. ఉద్వేగాత్మకమైనటువంటి ప్రజ్ఞను లక్షణాంశానికి సంబంధించినటువంటి అంశాలతో కలిపి మనకు చెప్పడం గమనిస్తాం. అసలు ఏంటి అంటే లక్షణాంశ ఉద్వేగాత్మక ప్రజ్ఞ నమూనా ఏం తెలియజేస్తుంది అంటే ఒక వ్యక్తి యొక్క మూర్తిమత్వము ఆ లక్షణాంశం ఆధారంగా మనలో ఏర్పడుతుంది. మనం ప్రదర్శించేటటువంటి ఉద్వేగాత్మకమైనటువంటి ప్రతిచర్యలు మన లక్షణాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తి ప్రదర్శించడం అనేటువంటిది మనం చూస్తుంటాం. మిశ్రమ ఉద్వేగాత్మక నమూనా గురించి మనం ఇప్పుడు చర్చించుకుంటాం. ఈయన ప్రకారం ప్రజ్ఞాపరమైన అంశాన్ని గమనించినట్లయితే వ్యక్తి తన సామాన్య లక్షణం వైపుకు సాగడంలో కలిసి పనిచేయడానికి ఉపయోగించుకునేటటువంటి భావాలను సక్రమంగా ఉన్నతంగా ఉపయోగించుకోవడమే ఉద్వేగాత్మకమైన ప్రజ్ఞ అంటాడు. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలా అర్థం చేసుకోవాలంటే మనం ఒక లక్ష్యం వైపుకు సాగేటప్పుడు ఆ లక్ష్య సాధనకు అవసరమైనటువంటి భావాలను ఉన్నతంగా సక్రమంగా వినియోగించడమే ఉద్వేగాత్మక ప్రజ్ఞ అని చెప్తాడు. మరి ఈయన ఏం చేస్తాడు అంటే ఈ ప్రజ్ఞను వివరించేటటువంటి క్రమంలో ఐదు విశేషకాలను రూపొందించి ఐదు విశేషకాల్లో మొత్తం 25 నైపుణ్యాలను పేర్కొనడం జరుగుతుంది. దీని ప్రకారం మనం కానీ గమనించినట్లయితే ఒక్కొక్క విశేషకంలో ఏ నైపుణ్యాలు ఉన్నాయనేటువంటి దాన్ని నేను చార్ట్ రూపంలో ఇవ్వడం జరిగింది. ఒకసారి దాని గురించి మనం వివరించుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విశేషకాలు చూడండి. మొదటిది స్వీయ అవగాహన, సెల్ఫ్ అవేర్నెస్. రెండోది
స్వీయ నియంత్రణ సెల్ఫ్ రెగ్యులేషన్, మూడోది సాంఘిక నైపుణ్యాలు సోషియల్ స్కిల్స్, నాలుగోది సహానుభూతి ఎంపతి, ఐదోది స్వీయ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్. ఈ ఐదుని గురించి గుర్తుపెట్టుకోండి. మరి ఇక్కడికి వస్తాం. స్వీయ అవగాహన అంటే ఏంటంటే మన పైన మనకు ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయం ఉండాలి. మనం ఒక లక్ష్యాన్ని గమ్యాన్ని సాధించుకునేటప్పుడు మనలో ఆత్మవిశ్వాసం ఏ రకంగా ఉంది, ఖచ్చితంగా మనకు మనకు స్వీయ అంచనా మనం వేసుకున్నామా, ఆ పరిస్థితుల్లో ఈ రెండు సక్రమంగా ఉన్నప్పుడు మనలో ఉండేటటువంటి ఉద్వేగాత్మక అవగాహన మనకు సరిపోతుంది గుర్తుపెట్టుకోండి. ఇదే స్వీయ అవగాహన అంటాడు. అటువంటివి ఈ నైపుణ్యాలు పెంపొందించుకోవాలంటే దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి అని గోల్మన్ చెప్తాడు. రెండోది ఒకసారి స్వీయ నియంత్రణ, మన వల్ల మనం నియంత్రణ చేసుకోవడము, మన భావాలను మన ఉద్వేగాలను మన నియంత్రణలో ఉంచుకోవడం చాలా ముఖ్యము. దీనికోసం మనం ఏం చేయాలా, స్వీయ నియంత్రణ, మన పైన మనకు ఉండేటువంటి ఒక విశ్వసనీయత, ఇతరుల పట్ల చూపించేటటువంటి న్యాయబుద్ధి, అనుకూలనీయత అంటే వారికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితిని, నవకల్పనను మనం చేసుకోవాలి. ఇవన్నీ కూడా స్వీయ నియంత్రణ అంటే మనల్ని మనం నియంత్రణ చేసుకోవడంలో అతి ప్రధానంగా పోషించేటటువంటి నైపుణ్యాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. మూడోది ముఖ్యమైనది సాంఘిక నైపుణ్యాలు సోషల్ స్కిల్స్ మనం కలిగి ఉండాలి. వ్యక్తి అందరూ ముఖ్యంగా సోషల్ స్కిల్స్ కలుపుకోవడం ముఖ్యంగా మనతో పాటు ఇతరులను మనం అర్థం చేసుకోవాలి. మనతో పాటు ఇతరులను మనం అర్థం చేసుకోవాలి. ఇతరుల అభివృద్ధిని మనం కొంతవరకు కోరాలి. స్నేహభావం ఉండాలి. వాళ్ళతో కలిసిమెలిసి తిరగలగాలి. భిన్నత్వ నియంత్రణ అనేటువంటిది ఉండాలి. రాజకీయ జ్ఞానం కూడా కొంతవరకు కలిగి ఉండాలి. ఇది సాంఘిక నైపుణ్యాలకు ప్రధానం. ఎందుకంటే సాంఘిక నైపుణ్యం అంటే సాంఘికులు అంటే సొసైటీతో మనం సహజీవనాన్ని కల్పించడం, సొసైటీని సహజానాన్ని కలపడం అంటేనే ఇతరులను మనం అర్థం చేసుకోవడం, ఇతరుల యొక్క అభివృద్ధిని మనం ఖచ్చితంగా కోరడం, స్నేహభావాన్ని కలిగి ఉండడం, భిన్నత్వాన్ని మనం నియంత్రణ చేయగలిగేటువంటి పరిస్థితి రావడం, అధికార వికేంద్రీకరణ జరగడం, రాజకీయ జ్ఞానాన్ని కలగడం అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్గా ఈయన చెప్పాడు. ఆ తర్వాత మరొకటి సహానుభూతి. ఇక్కడ మనకు సహానుభూతి అంటే మనం అర్థం తెలుసుకున్నాం. సహానుభూతి సానుభూతి రెండు మాటలు మనం సాధారణంగా వింటాంటాం. దీని రెండింటిలో మనం కన్ఫ్యూజ్ అయిపోతుంట. సానుభూతి అంటే ఏంటంటే సింపతి, సహానుభూతి అంటే ఎంపతి, సానుభూతి అంటే ఇతరుల పైన మనం కొన్ని జాలి స్వభావంతో మనం వారి ప్రవర్తనను వారిని అలా చూడడం, ఇతరులకు ఏదైనా అవసరమైంది వాళ్ళ పైన మనం జాలిపడి వాళ్ళకి సహకరించడం అనేటువంటిది సానుభూతి. సహానుభూతి అంటే ఏంటంటే సహానుభూతి అంటే ఇతరుల యొక్క ఉద్వేగాలను మనం సక్రమంగా అర్థం చేసుకోవడమే సహానుభూతి అంటాం. వాళ్ళ పట్ల జాలిపడడం వేరు, ఇతరులను మనం అర్థం చేసుకోవడం వేరు. ఇతరుల యొక్క ప్రవర్తనను మనం అర్థం చేసుకుని వారి ప్రవర్తనకు అనుకూలంగా మనలో ఉండేటటువంటి ప్రవర్తన అంశాలు కానీ చూపించినట్లయితే అక్కడ ఉద్వేగాలు సక్రమంగా పనిచేస్తాయని దీని యొక్క భావన. దీనికోసం ఏముంది, నాయకత్వ లక్షణాలను సహకరించి ఖచ్చితంగా మనం పాటించేటట్లుగా ఉండాలి. సంబంధాలను నువ్వు నిర్వహించుకోగలిగేటట్లుగా ఉండాలి. ఇతరులను అర్థం చేసుకోవాలంటే జట్టు సామర్థ్యాలను పొందాలి అంటే నాయకత్వ లక్షణాలు ఇది ప్రధానంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. ప్రాబల్యము వారిని మనం అంచనా వేసుకోవడము, సందేశం తెలియపరచడం అనేటువంటిది, సంఘర్షణ నిర్వహణ అనేటువంటిది, మార్పు ఉత్ప్రేరకాలు అనేటువంటివి సహానుభూతిలో ఒక భాగంగా ఉంటాయి. చివరిగా స్వీయ ప్రేరణ సెల్ఫ్ మోటివేషన్, మన పైన మనం ప్రేరేపితం కావడం, ఎప్పుడు కూడా ఉత్సాహభరితంగా ఉండడము, ఎప్పుడు కూడా ఉత్సాహభరితంగా ఉండడం అనేటువంటిది దీనికి సంబంధించింది. ఎప్పుడు మనం ఉత్సాహభరితంగా ఉంటాం, మన పైన మనకు నమ్మకం ఉండడం, ఆత్మవిశ్వాసంతో నడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఆత్మవిశ్వాసం అనేటువంటి స్వీయ ప్రేరణలో ఉంది, స్వీయ అవగాహనలో కూడా ఉంది. గుర్తుంచుకో, ఆత్మవిశ్వాసం అనేది స్వీయ ప్రేరణలో ఉంది, స్వీయ అవగాహనలో ఉంది. ఇప్పుడు ప్రశ్నిస్తే ఈ రెండింటిలో ఏదో ఒక ఆప్షన్ మాత్రమే ఇస్తాడు, లేకంటే ఇది ఆడ్స్కోర్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదే రకంగా స్వీయ ప్రేరణలో నమ్మకంతో ముందుకు సాగడం అంటే మన పైన మనం నమ్ముకొని ప్రణాళికబద్ధంగా ముందుకు సాగడం కాని, సాధనా ఉత్సుకత ప్రదర్శించడము అంటే సాధించాలి అనేటటువంటి ప్రేరణ, సాధిస్తాను అనేటటువంటి కోరిక, సాధిస్తాను అనేటువంటి బలమైనటువంటి ఉత్సుకతను కలిగి ఉండడము, నిబద్ధత ప్రోత్సాహకము అంటే ఉద్దేశపూర్వకంగా ప్రణాళికబద్ధంగా మనకు మనం నియంత్రణ చేసుకోవడం, మంచి ప్రోత్సాహకాన్ని కలిగి ఉండడం, ఎప్పుడూ కూడా విజయాన్ని మనం ఖచ్చితంగా సాధిస్తాం అనేటటువంటి ఒక ఆశావాద దృక్పథాన్ని ప్రదర్శించడం అనేటువంటిది ఒక వ్యక్తి యొక్క స్వీయ ప్రేరణలో భాగం గుర్తుపెట్టుకో. అంటే స్వీయ ప్రేరణ అనేటటువంటి ఈ విశేషకంలో 25 నైపుణ్యాలలో మనం చివరిదగా చూస్తే ఆత్మవిశ్వాసము,
నమ్మకంతో ముందుకు సాగడమనేటువంటి ప్రక్రియ సాధన, ఉత్సుకత, నిబద్ధత, ప్రోత్సాహము, ఆశావాద దృక్పథము వంటి లక్షణాంశాలను, నైపుణ్యాలను వ్యక్తి కలిగి ఉంటాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా ముఖ్యము, ఇందులో గుర్తుపెట్టుకోండి. ఈ చెప్పినటువంటి మరొక ముఖ్యమైనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి యొక్క విజయ సాధనలో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఒక వ్యక్తి యొక్క విజయం, ఒక వ్యక్తి యొక్క విజయ సాధనలో అతను విజయం సాధించాడు అంటే ఇది 100% అతనికి సంబంధించినటువంటి విజయ సాధన. అంటే ఇందులో ఒక వ్యక్తి, ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ప్రజ్ఞాకారకము 20% మాత్రమే పనిచేస్తే ఆ వ్యక్తిలో ఉండేటటువంటి ఉద్వేగాలను 80% ప్రభావితం చేస్తాయని చెప్పాడు. ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఇది. ఎన్నో 100 సంవత్సరాల తర్వాత ఒక ప్రణాళికాబద్ధంగా, ఒక శాస్త్రీయంగా అంచనా వేస్తే ఇది వచ్చింది. ఇది ఎవరు నమ్మబడ్డుదురు కాదు. అంటే మీరు పరీక్షలకు వెళ్తున్నారంటే నేను ఉద్యోగాన్ని సాధిస్తాను అనేటటువంటి నమ్మకము, నేను బాగా చదివాను అనేటటువంటి ఆత్మవిశ్వాసము, నాకు కాలం అనుకూలిస్తుంది అనేటటువంటి ఒక రకమైనటువంటి ఆత్మవిశ్వాసం నిన్ను 80% విజయం వైపు నడిపించేస్తుంది. నీలో ఇన్ని రోజులు కష్టపడినటువంటి ఒక రకమైనటువంటి కష్టము, నీలో ఉండేటువంటి ప్రజ్ఞ 20% మాత్రమే ఉంటుంది. అందుకే ఒక్కసారి మీరు గమనించండి, ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళడానికి ముందు నీ ఎమోషన్స్ నీ కంట్రోల్లో ఉండాలి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్ని నెలలు చదివావన్నది ఎంత ముఖ్యమో, ఎగ్జామ్కి రోజు, ఎగ్జామ్కి ముందు రోజు ఎంత బాగా ఉండాలని కూడా అంత ముఖ్యం గమనించండి. ఎగ్జామ్కి టైంకి వెళ్ళడం, ఎగ్జామ్ హాల్లో నువ్వు మెయింటైన్ చేసేటటువంటి పద్ధతి, ఎగ్జామ్కి ముందు నువ్వు నడుచుకునేటువంటి పద్ధతి నీ ఉద్వేగాలు ప్రభావితం చేస్తాయి. ఇది ఒక్కటే 80% నిన్ను ప్రభావితం చేస్తుంది. చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. అసలు పరీక్షకు ముందు రోజు మన ఎమోషన్స్ మనం ఉండాలి. దీనికి భౌతికమైనటువంటి మనం సాధారణంగా చూస్తూ ఉంటే భౌతిక పరమైనటువంటి ఉద్వేగాలు, పరిసర సంబంధమైనటువంటి ఉద్వేగాలు, ఈ రెండు కూడా ఒకటే గుర్తుంచుకోండి. దీంతో పాటు మానసిక పరమైనటువంటి ఉద్వేగాలు రెండు కూడా పనిచేస్తాయి. ఈ ఉద్వేగాల్లో భౌతిక పరమైనటువంటి ఉద్వేగాలు ఒకసారి మీరు గమనించండి, మనం ఎగ్జామ్ సెంటర్ కన్నా ఒక సమయానికన్నా నిర్దేశించుకు ముందుకు వెళ్ళడం, ఆ రోజు నువ్వు తీసుకున్నటువంటి ఆహారం ఖచ్చితంగా ఎంతో కొంత తీసుకోవడం. కొంతమంది ఏం చేస్తారంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు భయపడతా ఉంటారు, ఏదో శకునాల గురించి ఆలోచిస్తూ ఉంటాడు, ఎదురుగా నాకు ఒక పిల్లి వచ్చేసింది, నేను ఈరోజు పరీక్ష రాయను అనే భావనకు వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ మీరు గమనించాల్సింది ఏమంటే, అందరికీ ఒకే రకంగా ఉండేటటువంటి ఒక అద్భుతమైన విషయం చెప్తాను, గుర్తించండి. నీలో ఎమోషన్స్ 80% ప్రయత్నం చేస్తాయి గోల్డ్మన్ ప్రకారం, గుర్తుపెట్టుకో. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరి ప్రకారం అది? గోల్డ్మన్ ప్రకారం కానీ 80% పనిచేస్తాయి. కాబట్టి నువ్వు ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ముందు రోజు కానీ లేదా అదే రోజు ఉదయం కానీ ముందు నువ్వు నీ తల్లికి కాళ్ళకు దండం పెట్టుకో. ఇది నీలో ఒక కొత్త ప్రేరణ ఇస్తుంది, మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది, నిన్ను ఏదో తెలియకుండా ఉండేటటువంటి ఒక ప్రేరణాత్మకమైన శక్తి నిన్ను నడిపిస్తుంది, అది విజయం వైపు నడిపిస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకో. పరీక్ష హాల్లోకి వెళ్ళడానికి ముందు ఖచ్చితంగా టిఫిన్ చేసుకుని వెళ్ళడం, ఇది భౌతిక పరమైనటువంటి ఉద్వేగాలను నియంత్రణ చేస్తుంది. ఏమీ తినకుండా వెళ్ళినప్పుడు మనలో ఉద్వేగాలు మన కంట్రోల్లో ఉండవు. అది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎగ్జామినర్ ఏం చెప్తే అది మనం వింటే 1:4 రేషియాలో ప్రజ్ఞ ఉద్వేగాలు పనిచేస్తాయి, లేదా 4:1 రేషియాలో ఉద్వేగాలు ప్రజ్ఞ పనిచేస్తాయి. ఎట్లయినా అడగచ్చు, 1:4లో అయితే ప్రజ్ఞ ఉద్వేగాలు పనిచేస్తాయి, 4:1 అంటే ఉద్వేగాలు ప్రజ్ఞ పనిచేస్తాయి అనేటటువంటి విషయాన్ని మీరు ఇక్కడ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దీంట్లో మనకు ఇంకొక అద్భుతమైనటువంటి చివరి కాన్సెప్ట్ ఏంటంటే ఉద్వేగాత్మక లబ్ధి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఉద్వేగాత్మక లబ్ధి, ఈక్యూ గురించి మనం మాట్లాడుకోవాలి. మనం నెక్స్ట్ క్లాస్ లో మనం చెప్పుకోబోతాం ఐక్యూ, ఇంటెలిజెంట్ కోషెంట్ ఐక్యూ అంటే ఇది ప్రజ్ఞా లబ్ధి. ఇప్పుడు మనం మాట్లాడేది ఏమంటే ఈక్యూ, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏమీ లేదు, వ్యక్తి తనను గురించి తాను తెలుసుకోవడం, తన ఉద్వేగాలను సక్రమంగా నిర్వహించుకోవడం, ఉద్వేగాత్మక వికాసాన్ని ఖచ్చితంగా కలిగి ఉండడం. ఈ 3 పాయింట్లు చాలా ఇంపార్టెంట్. వ్యక్తి తన గురించి తాను తెలుసుకోవడం, తన పనులలో ఒత్తిడి లేకుండా తన కృత్య నిర్వహణ తీసుకోవడము, తనలో ఉండేటటువంటి భావాలు తనకు అనుకూలంగా మార్చుకోవడం, ఇది ఉద్వేగం. అంటే తనలో ఉండేటటువంటి ఉద్వేగ వికాసాన్ని బాగా అభివృద్ధి చేసుకోవడం అనేది, చేసేటటువంటి పనులు ఎటువంటి ఒత్తిడి లేకుండా పనిచేయడం అనేటువంటిది.
మొదటగా మనల్ని మనం అర్థం చేసుకోవడం, మనలో ఉండేటటువంటి బలాలను మనం ఉపయోగించుకోవడం అనేటువంటిది ఉద్వేగాత్మక లబ్ధికి సంబంధించినటువంటి అంశము. మనం ఐక్యూ గురించి తర్వాత మాట్లాడుకున్నాం, దీన్ని ప్రజ్ఞాలబ్ధి అంటాం. దీని గురించి నేను తర్వాత ప్రజ్ఞాలబ్ధి అనేటువంటిది మానసిక పరమైనటువంటిది గుర్తుపెట్టుకో. ప్రజ్ఞాలబ్ధి అనేది దేనికి సంబంధించింది? మానసిక పరమైనటువంటిది. అందుకే ఇది మెదడు ప్రక్రియ, మెదడు ప్రక్రియ. ఉద్వేగాత్మక లబ్ధి అనేటువంటిది ఉద్వేగ వికాసానికి సంబంధించినది. ఉద్వేగ వికాసానికి సంబంధించినది ఇది మనస్సుకు సంబంధించినది. ఇది మనస్సుకు సంబంధించినటువంటి ప్రక్రియగా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఒక వ్యక్తిని తనను తాను అర్థం చేసుకోవడం, తనలో ఉండేటటువంటి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడం, చేసే పనిలో ఎటువంటి ఒత్తిడి లేకుండా నిర్వహించడం అనేటువంటి దాన్ని తెలియజేసేదే ఉద్వేగాత్మక లబ్ధి అంటారు. ఈ ఉద్వేగాత్మక లబ్ధికి ప్రస్తుతము ఎటువంటి సాధనాలు, కొలవడానికి కావలసిన సాధనాలు లేవు. ఐక్యూను కొలవడానికి మనకు చాలా సాధనాలు ఉన్నాయి. ప్రజ్ఞా పరీక్ష అన్నీ మనం తర్వాత చెప్పుకుంటాం. అయితే ఉద్వేగాత్మక లబ్ధిని కొలవడానికి కావలసినటువంటి సాధనాలు మన దగ్గర లేవు. ఆ ఉద్వేగాత్మక ప్రజ్ఞను కొలవడానికి కావలసిన సాధనాలు మన దగ్గర లేవు కాబట్టి దాని గురించి ఇంకా ప్రస్తావన అధికంగా రాలేదు. అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఉద్వేగ వికాసానికి సంబంధించింది ఇది మనసు చేసేటటువంటి ప్రక్రియలకు సంబంధించింది. అదే ఐక్యూ అనేటువంటిది మానసిక ప్రక్రియకు సంబంధించింది. ఇది మెదడుతో సంబంధం ఉండేటటువంటి ప్రక్రియ. ఉద్వేగాత్మక లబ్ధి అనేటువంటి పరిసర ప్రభావంతో బాగా ప్రభావితం అవుతుంది. ఈ ఐక్యూ అనేటువంటిది అనూంశికతతో ప్రభావితం అవుతుంది అనేటువంటి ప్రక్రియను మనం గమనించండి. అంటే ఈ సిద్ధాంతాన్ని మొత్తాన్ని మనం కానీ చూసుకున్నట్లయితే ఇది పెద్ద సిద్ధాంతంగా కనబడుతుంది. కాకపోతే దీంట్లో నుంచి ప్రాథమికమైన బిట్లన్నీ మీరు గమనించండి. మొదట్లోనే చెప్పాను గోల్మెన్ గురించి, ఆయన రాసిన గ్రంథం గురించి, పీటర్ సలోవే గురించి, అంతకుముందు వెయిన్ లియోన్ పెయిన్ గురించి, వాళ్ళు తీసుకున్నటువంటి విధానాల గురించి ఎక్కువ బిట్లు వస్తాయి. ఆ తర్వాత నమూనాల్లో మొదటి నమూనా ఏది, రెండో నమూనా ఏది, మూడో నమూనా ఏది, సామర్థ్యాధార నమూనా, లక్షణాంశ నమూనా, మూడోది మిశ్రమ నమూనా గురించి కూడా అడగచ్చు. అందులో మళ్ళీ దగ్గరకు వచ్చినట్లయితే ఆ శాస్త్రవేత్తల గురించి మనకు అడిగే అవకాశం ఉండొచ్చు. మొదట దాన్ని రూపొందించిన వారు ఎవరు, లక్షణాంశాన్ని రూపొందించిన వారు, మిశ్రమ నమూనా రూపొందించిన వారు అడిగే అవకాశం ఉంది. ఆ తర్వాత దాన్ని కూడా దాటుకొని వచ్చినట్లయితే ఖచ్చితంగా మనకు యూక్యూ గురించి, ఐక్యూ గురించి మనకు 100% విజయం సాధించిన దాని గురించి అడగచ్చు. ఆ తర్వాత ఇంకా డెప్త్గా దానిలోకి వస్తే ఇక్కడ ఉండేటటువంటి నైపుణ్యాల గురించి, మనం విశేషకాల గురించి, 5 విశేషకాలు ఉన్నాయి, 5 విశేషకాల గురించి అడగచ్చు. ఇంకా డెప్త్గా అడిగితే అతి క్లిష్టంగా ఈ విశేషకాల్లో ఉండేటటువంటి నైపుణ్యాలు 25 అన్నాం కదా, దీనిపైన అడగచ్చు. కాబట్టి అటువంటి పరిస్థితి అనేది వచ్చినా కూడా మనం సక్రమంగా దీన్ని ఎదుర్కోవాలి. కాబట్టి దీన్ని మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి గమనించి దీన్ని అర్థం చేసుకునే పరిస్థితిని మనం చేయండి.